మీషో ప్రెజెంట్స్ కొంచెం కారం కొంచెం తీపి పవర్డ్ బై ఆశీర్వాద్. నాకు ఈ మధ్యనే పరిచయం అయింది డాడీ. ఇంతకీ మనవాళ్లేనా? అమ్మా ప్లీజ్. నువ్వు కాస్త ఊరుకోవే. సరే మీరు మీరు ఏదైనా మాట్లాడుకోండి. రే ఎలా పరిచయం అయింది అమ్మాయి? మ్యూచువల్ ఫ్రెండ్ డాడీ. తెలుగు అమ్మాయేనా? మీరు మన భాషేనా అని అడిగితే తప్పులేదు, కానీ నేను మనవాళ్లేనా అని అడిగితే తప్ప. అబ్బా నేను ఆ ఉద్దేశంతో అడగలేదు, ఊరికినే అడిగాను. అవును డాడీ తెలుగు అమ్మాయి, ఇక్కడే హైదరాబాద్. మంచి ఫ్యామిలీయే కదరా. ఆ అమ్మాయిని ఒకసారి మన ఇంటికి తీసుకురా. సరే డాడీ. డాడ్ మనం వచ్చేసాం. సరే పద్ధతిగా వెళ్ళి అమ్మాయిని చూసి వచ్చేద్దాం. రాధగారు. హలో రాధగారు, ఎక్కడికి పొద్దున్నే వెళ్తున్నారు? గుడికండి. అవునా, మరి నడుచుకుంటూ వెళ్తున్నారు? కాలినడకన వెళ్తే మంచిది కదండి. అవును కానీ చాలా దూరం కదండి, కాళ్ళు నొప్పులు పెడతాయేమో. ఆ భగవంతుణ్ణి చూడ్డానికి ఎంత దూరం నడిచి వెళ్తే అంత మంచిది అరవింద్ గారు. సర్లేండి, మీ నమ్మకం నేను కాదనలేను కదండి. అవును మీరెక్కడికి? ఏం లేదండి, అలా జాగింగ్కి వెళ్తున్నాను. ఇంత తెల్లారే పొద్దున్న లేచి నడుచుకుంటూ వెళ్తున్నారంటే ఏదో పెద్ద కొరక కోరుకోబోతున్నారు. మీకెలా తెలుసు? మిమ్మల్ని చూస్తేనే అర్థం అవుతుందండి. ఇంతకీ ఏం కోరిక కోరుకోబోతున్నారో తెలుసుకోవచ్చా? కోరుకున్నది కోరుకోబోయేది బయటికి చెప్పకూడదండి. ఓహో మళ్ళీ ఇదోటి ఉందా? సరే రాధగారు, మనం ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటుంటే టైం మొత్తం తెల్లారిపోతుంది, నేను బయలుదేరుతాను. సరేనండి. బాయ్ అండి. భలే చిత్రమైన మనిషి. ఇదిగోండి పులిహోర చక్కెర పొంగల్ దద్దోజనం, అర్చన చేయండి స్వామి. మీ గోత్రం ఏమిటమ్మా? పైడిపాళ్ళ గోత్రం. పైడిపాళ్ళ గోత్రోద్భవస్య, మీ వారి పేరు చెప్పమ్మా. శరత్. శరత్ నామధేయస్య సహధర్మపత్ని. రాధ. రాధ నామధేయస్య. మా అందరికి ట్రీట్ లేదా? ఉంది. ఓకే, మీ అందరికి ఆన్లైన్ లో స్నాక్స్ ఆర్డర్ చేస్తాను. ఓకేనా? పర్లేదు కదా. డన్, ఆర్డర్ ప్లేస్డ్. శిరీష, కంగ్రాట్స్. థ్యాంక్స్. థ్యాంక్స్ సార్. ఇప్పటి నుంచి నువ్వు హ్యాపీగా ఊపిరి పీల్చుకోవచ్చు. కీప్ ఇట్ అప్. థ్యాంక్స్ సార్.
కంగ్రాచులేషన్ శిరీష, మొదటిసారి అయినా కూడా నువ్వు పర్ఫార్మెన్స్ బాగా చేశావు. ఇదే మాకర్ది కాదు భరత్ గారు, ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా శిరీష గారు, మీరు ఎంతసేపు సందీప్ గారితో గడిపితే అన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నారు? మీరు విన్నది కరెక్టే శిరీష గారు, సందీప్ గారితో తిరిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అసలే చుట్టూ జనాలుంటారు, బయటకు తెలిస్తే బ్యాడ్ అయ్యేది మీరే. చెప్పు తెగుద్ది ఇంకోసారి ఆ మాట అంటే. ఏమనుకున్నావు అసలు నీ గురించి? శిరీష ఏమైంది? భరత్, మీరు శిరీష ఏమన్నారు? భరత్, భరత్, నిన్నే అడిగేది. శిరీష ఏమన్నాడు? ఏమన్నాడో తన్నే అడగండి. అండ్ తనకున్న ఆలోచన మీకు కూడా ఉంటే నేను ఈ జాబ్ ని రిజైన్ చేస్తాను సార్. అసలు ఏమైంది శిరీష? సార్ ప్లీజ్, నేను వెళ్తున్నా. కొంతమంది వెదవలకి దూరంగా ఉంటేనే మంచిదని నాకిప్పుడు అనిపిస్తుంది. నేను ఈరోజు సిక్ లీవ్ పెడుతున్నాను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. శిరీష, నువ్వు ఎక్కడికి? నేను కూడా సిక్ లీవ్ పెట్టేసి వచ్చేసా. అక్కడ కొన్ని పేపర్స్ చూస్తుంటే అసహ్యం వేస్తుంది. సరే ఎక్కు. హే సీను, నువ్వెందుకు వచ్చావు? శిరీష నీకు ఒక్కరికే ఫ్రెండా? గాయ్స్, నా కోసం మీరు ఇలా వచ్చేస్తే మేనేజర్ మమ్మల్ని వెళ్ళమంది. మేనేజరే డ్రైవ్ చేసే మూడ్ లో ఉన్నావు కదా శిరీష, ర్యాష్ గా డ్రైవ్ చేయవు కదా. సరే, నాకు ఒక ప్లేస్ తెలుసు, పదండి. ఎక్కడికి? టిఎస్పిఏ జంక్షన్, నీకు తెలుసు కదా, పద. ఇందులో నా ఫోన్ ఉండాలి. అందులోనే ఉంటుంది, చూడండి మేడం. లేదు బాబు, చూశాను. ఒకసారి సరిగ్గా చూడండి. లేదమ్మా, చూశాను. అమ్మాయి రాధా, ఏమైందమ్మా? నమస్తే జానకి గారు. ఏం కంగారుగా ఉన్నావేంటమ్మా? పూజకి వెళ్తూ ఇందులో ఫోన్ పెట్టి ఇక్కడ ఇచ్చి వెళ్ళాను. ఇప్పుడు అడిగితే కనిపించడం లేదని చెప్తున్నారు. ఫోన్ ఎక్కడ అబ్బాయి? అమ్మా, నాకు నిజంగా తెలియదమ్మా, మేము అలాంటి వాళ్ళం కాదమ్మా. మా తాతల కాలం నుంచి ఇక్కడే పనిచేస్తున్నాం. డ్రైవర్, అర్జెంట్ గా ఎంట్రన్స్ గేట్ దగ్గరికి రా. నీ నెంబర్ చెప్పబ్బాయి, ఎస్ఐ నీతో మాట్లాడతాడు. రాసుకోండి మేడం, 9010. నీ పేరు? రాము అండి. అమ్మాయి నువ్వేం కంగారు పడుకో, రెండు నిమిషాల్లో పూజ చేపించుకుని ఇక్కడికే వస్తాను. పిన్నీకి హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరే, అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమై ఉంటుంది? హలో సెక్యూరిటీ మేడం, మా పిన్ని బయటికి వెళ్తూ నీతో ఏమైనా చెప్పారా? చెప్పలేదు మేడం. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? Thank you.
ఎక్కడపోయా? అది నేను. సరే పద. ఇందాకడి నుంచి కాల్ చేస్తుంటే నీకు అసలు కలవట్లేదు. అసలు నువ్వు ఎక్కడికెళ్ళావు? మీ బాబాయ్కి ఒంట్లో బాగాలేదని తెలిసి గుడికి వెళ్లాను. తిరిగి వచ్చి చూస్తే బ్యాగ్లో ఉన్న ఫోన్ కనిపించలేదు. అది వెతికేసరికి ఈ టైం అయింది. అయ్యో పిన్ని, నీకేమైపోయిందోనని టెన్షన్ పడ్డాను. నాకేం కాలేదమ్మా, ఫోనే పోయింది. పోయింది, నేను కొత్త తీసుకుంటాను. ఇంతకేమన్నా తిన్నావా పిన్ని? లేదు శిరీష, ఈరోజు ఉపవాసం ఉన్నాను. ఏంటి పిన్ని, నీకి పూజలు పిచ్చి. అలా అనకు శిరీష, మనల్ని కష్టాల నుంచి తప్పించేది ఆ భగవంతుడొక్కడే. ఆయన్ని నమ్ముకోవడంలో తప్పేముంది? ఈ టైంలో ఎవరొచ్చుంటారు పిన్ని? నేను వెళ్ళి చూస్తాను. నువ్వాగు, నేను వెళ్ళి చూస్తాను. రాధా, నువ్వేంటమ్మా ఇక్కడ? బావగారు. నాన్నా. ఇదికి మారదు. బావగారు, మీరేంటి సడన్ గా? నేను సరేలే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? బావగారు, అసలేం జరిగిందంటే. అసలు ఏ రోజైనా ఇంటికొస్తే ప్రశాంతంగా ఉందా నాకు? నేను నీతో సంతోషంగా లేను. నువ్వెన్ని పనులు నా కోసం చేసినా నాకెప్పటికీ నీ మీద ప్రేమ కలగదు. నేను ఇప్పుడే శరత్తో మాట్లాడతాను. అయ్యో బావగారు వద్దు, ఆయన ఏమనుకుంటారో. ఏం కాదులేమ్మా, నేను మాట్లాడతాను కదా. హలో అన్నయ్య, చెప్పండి ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను శరత్, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా అన్నయ్య. ఏంటి, నీకేదో జ్వరం అని తెలిసిందే. ఓ అదా, చిన్న జ్వరంలే అన్నయ్య. బాగుంది. ఏంటి సడన్ గా ఫోన్ చేశారు? శిరీషకు పెళ్లి కుదిరిందా? అటువంటిది ఏమీ లేదు, కానీ నీ సంసారం గురించి మాట్లాడదామని ఫోన్ చేశా. హలో శరత్. అన్నయ్య చెప్పండి. రాదిక్కడే, మన శిరీష ఇంట్లో ఉందాయా? ఓ ఏంటి, తను ఇన్ని రోజులు ఎక్కడుందో కూడా నీకు తెలియదా? పెళ్ళై 10 సంవత్సరాలు అయిందయ్యా, ఇప్పుడేంటిది? అన్నయ్య, తను మీకేం చెప్పిందో నాకు తెలీదు. నేను అసలు. సరే, తను నాకు జరిగిందే చెప్పింది శరత్. నీ గురించి ఏమి చెడ్డగా చెప్పలేదు. తను ఇప్పటికీ రావాలనుకుంటుంది. మాట్లాడమ్మా, ఇదిగో మాట్లాడు. హలో. హలో రాధ. మీకిప్పుడు ఒంట్లో ఎలా ఉందండి? మందులు వేసుకున్నారా? ఏదైనా తిన్నారా అసలు? అయినా నాకు బాలేదనే విషయం నీకెలా తెలుసు? పక్కింటి లక్ష్మిగారు ఫోన్ చేసి చెప్పారు. ఓ అలాగా, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. రాధ, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. మన ఇంటి పేపర్లు ఎక్కడున్నాయి? మన బెడ్రూమ్లో అల్మారా కింద సేఫ్ లాకర్లో ఉన్నాయండి. సరే, నేను చూస్తానులే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇంకా ఏదైనా కావాలా అండి? ఇంకేం లేదు. చూసావా, ఒక ఫోన్ కాల్తో ఎంత చేంజ్ వచ్చిందో. థ్యాంక్ యూ బావగారు. నాకు థ్యాంక్స్ వద్దమ్మా, అట్లీస్ట్ నువ్వన్నా శిరీష మనసు మార్చు. ఎన్నాళ్ళీ చిన్నపిల్లల ఆటలో. నేను మాట్లాడతాను బావగారు. సరేనమ్మా, నేను వస్తా. అయ్యో, ఒక అరగంట కూర్చోండి, భోంచేసి వెళ్తురు గాని. వద్దమ్మా, నేను బయట భోంచేస్తాను. నువ్వు శిరీష మనసు మార్చి పెళ్లి కొప్పించావనుకో, ఒకేసారి పెళ్లిలోని చేతి భోజనం చేస్తాను. తప్పకుండా బావగారు, నాకు కూడా శిరీష తప్ప ఇంకెవరున్నారు? నేను నీకు పెళ్లి గురించి చెప్పానని నువ్వు మాత్రం చెప్పొద్దమ్మా తనకి. నీ ప్రయత్నం నీ సొంతంగా ఉన్నట్టే ఉండాలి. అలాగే.
సరేనమ్మా వెళ్ళొస్తాను. సరే బావగారు. రే బైక్ దగ్గరికి వదిలేసా తీసుకొస్తా. శరత్ గారు బాగున్నారా? బాగున్నానండి, కూర్చోండి. ఏంటి గోపాల్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. ఈ మధ్య బిజీగా ఉన్నట్టున్నారు. బిజీయా పాడా, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా. ఆ మొగుడు పిల్లలు ఇద్దరు దెబ్బలాడుకుంటే ఇద్దరికి శ్రద్ధ చెప్పొస్తున్నాను. ఇదిగో వచ్చేలోగా శరత్ గారు కనిపించారు. అవును, ఏంటి మీరు రెండు రోజుల నుంచి ఇక్కడే కనిపిస్తున్నారు? మీకెలా తెలిసింది? గత 20 ఏళ్లుగా ఇదే అడ్డం అంది. అయినా భార్యలుండగా బయట మీరు ఈ టీ కాఫీలు తీసుకోవడం ఏంటి? అంటే నా భార్య రాజమండ్రి వెళ్ళిందండి పుట్టింటికి, అందుకే ఇది తప్పలేదు. సరేనండి, నేను వెళ్ళొస్తా. వస్తాను మురారి గారు. అవును, వీడెందుకు పెళ్లి చేసుకోలేదురా? విషయం ఏమిటంటే పెళ్లికి ముందు రోజు వాడు భార్య ఎవరితోనో పారిపోయింది. ఓ, రాత నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టు. రెచ్చి, రాతకి అమ్మాయితో పోలిక పెడతావేంట్రా? నీ భార్య చాలా మంచిదిరా, నీ గుర్తుందా? నీకు 5 ఏళ్ల కిందట ఇలాగే జ్వరం వస్తే 2 రోజుల పాటు ఉపవాసం ఉండి మరీ సేవలు చేసింది. మరిప్పుడెందుకు రాలేదు? నీకు జ్వరం వస్తుందని తనకు ఏమైనా కలొస్తుందేంటి? అసలు నువ్వు ఒక్కసారైనా తనకి ఫోన్ చేసావారా? తను చేయొచ్చు కదా, వెళ్ళిపోయింది తను, నేను కాదు. రే, వాళ్ళ ఆడవాళ్ళరా, వాళ్లకు ప్రేమ ఎక్కువే బాధ ఎక్కువే, మనమే కొంచెం తగ్గి ఫోన్ చేయాలి. ముందు నువ్వు ఫోన్ చేసి మాట్లాడు. నేను ఆల్రెడీ మాట్లాడాను. నిజంగానా? లేదా ఫోన్ చేయాల్సి వస్తుందని ఇలా చెప్తున్నావా? లేదు, నిజంగానే చెప్తున్నా. నిన్న రాధతో మాట్లాడాను, ఆర్కే అనే చేశాడు. మరేమైంది? ఏముంది, మాట్లాడాను. ఎలా ఉందని అడిగింది, బాగుందని చెప్పాను. మొత్తానికైతే మాట్లాడావు. ఈ మాత్రం చేస్తే చాలు, మన వైపు నుండి ఏ తప్పు లేకుండా ఉంటే చాలు. ఆర్కే అన్నయ్య అసలు మా మధ్య ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకున్నాడు. నేను బాగానే మేనేజ్ చేశానులే. 16 రోజులైనా 30 రోజులైనా ఫుల్ పేమెంట్ ఇయ్యాల్సిందే, అది సొసైటీ రూల్. ఆవిడెవరై ఉంటారంటావు? వెళ్ళి అడిగేసి రావచ్చుగా, నన్ను అడిగితే నేనేం చెప్పేది? నువ్వు ఒకదానివి, ఫోన్ పెట్టే ముందు రండి, ఇద్దరం చేద్దాం. రిఫిల్ చేశాక పని మొదలు పెడతా.